పెళ్ళైన ఒక సంవత్సరం లోపు తన చేతిలో బిడ్డను పెట్టావంటే ఇంకా తన డైవర్స్ వైపే వెళ్ళదు. లేట్ అయినదే కరెక్ట్. సూపర్ ఐడియా రా. నువ్వు నీ భార్యతో చాలా సంతోషంగా ఉన్నావు. నేను నా భార్యతో మాట్లాడి 10 రోజులైంది. అన్నిటికీ నిషేధం విధించిందిరా. అన్నిటికీనా? రే, నీ కోసం నువ్వు కోరినప్పుడల్లా మంచి ఐడియాలు ఇస్తూ మీరు ఆనందంగా ఉండడానికి కారణం నేను.
నా కోసం మంచి ఐడియా ఇవరా. రే ఇంకేం ఆలోచించుకో, నీకు చిన్నల్లి సెటప్ ఉందని నీ పెళ్ళని భయపెట్టే. నా పెళ్ళ నమ్ముతుందంటా? నమ్మేలా చెప్పాలరా, ఆవిడ కనుక నమ్మిందనుకో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. అంటే నేను నా ఇంటికి వెళ్ళంటావా? నీ ఇంటికి వెళ్ళరా. ఒక అడ్రస్ చెప్తాను రాసుకో. చెప్పు చెప్పు. 144/420 యూసఫ్ గూడ నియర్ రహమత్ నగర్. పర్వాలేదయ్యా, ఇల్లు చాలా బాగుంది. నేను ఇళ్ల బ్రోకర్ని కాను, పెళ్లిళ్ల బ్రోకర్ని. ఓహో, మీరు నా పాత ఫ్రెండ్ గనక రెండేళ్లగా తాళం వేసిన ఈ ఇంటిని ఎమ్మెల్యేతో మినిస్టర్తో చెప్పించి మరీ మీకు ఇప్పించాను. కమిషన్ కరెక్ట్ గా ఇచ్చేయాలి, ఎందుకంటే ఫ్రెండ్షిప్ వేరు బిజినెస్ వేరు. ఇంత చూడు, అద్దె ఎంత, అడ్వాన్స్ ఎంత? అద్దె 5000, 6 నెలల అడ్వాన్స్. అంతే కదా ఇచ్చేస్తా. ఈ ఇంట్లో ఉండబోయేది నా కూతురు, నేను, ఇద్దరమే. కాదు నాన్న, ముగ్గురం, నా బుజ్జి పాపతో పాటు. సరే సరే ముగ్గురం. అయ్యో కాదు, నలుగురం, నా కృష్ణ కూడా వస్తాడుగా. సరే నలుగురం. ఎంతకీ ఎప్పుడు మీ అమ్మాయికి పిచ్చి పట్టింది? పిచ్చిది కాదయా, దాని మనసు కొంచెం బాగలేదు అంతే. నేను చెప్పింది కూడా అదేగా, నా కూతురు ఒక పనికిమాలిని ప్రేమించింది, అది వద్దని నేను కట్ చేశాను. అప్పటి నుంచి దాని ఇలా అయిపోయింది. ఈ కాలం పిల్లకాయలు అమ్మా నాన్నలకి తెలియకుండా ఎస్టీడీ బూతులకు వచ్చి టెలిఫోన్ లో లవ్ చేసుకుంటున్నారు, కోడు భాషలో మాట్లాడుకుంటున్నారు. అబ్బాయి అమ్మాయిని రా అండం, అమ్మాయి అబ్బాయిని రా అండం ఫ్యాషన్ అయిపోయింది. తండ్రి నాకు పుల్ల మామిడికాయ కావాలి. పుల్ల మామిడికాయ కదమ్మా, తెచ్చిస్తానులే, సీజనే కదా. పుల్ల మామిడికాయ అడుగుతోందంటే 3వ నెల. ఇగో ఎవడో ఒకటి చూసి ఆలస్యం కూడా పెళ్లి చేయొచ్చుగా. ఆ చేస్తే అది ఒప్పుకుంటుందా? అసలే మతి స్థిమితం లేక తిక్క తిక్కగా మాట్లాడుతుంది. మీ అమ్మాయికి సరైన జోడి ఒకడున్నాడు. అమ్మా బామా, గొంతు చించుకుని అరుస్తున్న ఒక్కరు కూడా పలకరేంటి? తిని తిని తిక్క ఎక్కువైంది వీళ్ళకి. ఛా, ఇంట్లో ఎవరు లేరు. లేకపోతే ఏం చేయమంటావు? ఇప్పుడు వెళ్ళి రేపు ఉదయం తిరిగి రానా? ఎందుకు ఇంటికి వచ్చి రాగానే అలా అరుస్తారు? ఎవరే అరుస్తుంది, ఒక్కటిచ్చానంటే 32 పళ్ళు రాలి చేతిలో పడతాయి. సబాష్, ఇప్పటి వరకు తాగుడు వాగుడు మాత్రమే ఉండేవి, ఇప్పుడు పెళ్ళ మీద చెయ్యేత వరకు వచ్చిందా? బామా నువ్వు ఆపక బామా, ఆవిడన్న దాంట్లో తప్పే ఉంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కన్నా ఓ తాటి చిట్టం చేసుకుంటే పోయేది. మర్చేసుకోవాల్సిందిగా. కోరి కోరి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను చూడండి, నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. బాగా కొట్టుకో, నేను చేసుకోకపోతే జీవితాంతం నేను బ్రహ్మచారిగా ఉండేవాడా? నన్నే పెళ్లి చేసుకోవాలని ఒక అమ్మాయి నా వెంట తిరిగింది, నేను చేసుకోకపోతే చచ్చిపోతానంది. నా కర్మకాలి నిన్ను చేసుకున్నాను, నేను కాదనేసరికి ఆ అమ్మాయి పిచ్చిదైపోయింది. ఈ కథలు నేను నమ్మను. నమ్మవా? ఇప్పుడు కూడా నేను ఆ అమ్మాయి ఇంటించే వస్తున్నాను, కావాలంటే టీ షర్ట్ వాసన చూడు, సెంటు ఎంత సువాసనగా ఉందో. ఏంటే కుక్కల వాసన చూస్తున్నా? నీకన్నీ నీ నాన్న బుద్ధులే వచ్చాయే, తను మాత్రం నీలాంటిది కాదు. చాలా మంచి కుటుంబం, ఎంత డీసెంట్ ఫ్యామిలీయో మాటల్లో చెప్పలేం. అరకిలో హల్వా చేతిలో, మూర మల్లెపూలు కొప్పున పెడితే తట్టుకోలేక ఓహో అంటుంది. ఓహో, అందరూ నీలాగే ఉంటారా? అంటే మొన్న మల్లెపూలు హల్వా తీసుకొచ్చింది దానికోసమేనా? ఎప్పుడు? అబ్బా పోయిన వారం శ్రావణ శుక్రవారం 3:20 నాకు బాగా గుర్తుంది. దేవుడా, ఈ పెళ్లాలకి ఎంత జ్ఞాపక శక్తి ఇచ్చావయ్యా. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం దగ్గర నుంచి డేట్ తో పాటు టైం తో పాటు మొగుడు విషయాలు గుర్తుపెట్టుకుంటారే. పేరేంటి? గోపాలకృష్ణ. మీ పేరు ఎవరు కావాలి, దాని పేరేంటి? నీ పేరు భామ అయితే తన పేరు రుక్మిణి, నేను కృష్ణుని కదా. బామా ఎరగా తీసావు, నీ టైం సెన్స్ అదిరింది పో. అయ్యో ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? ఏమీ చెయ్యొద్దు, వంటింట్లోకి వెళ్ళి వంట చేసుకో. బామా నోరు ముయ్యవే. అవును, ఇంతకీ అది ఎక్కడుంది? ఏ నువ్వెలా పలకరిస్తావా? లేదు, దాంతో నాకేంటి పని? నాకు పని ఉందిలే. 144/420 బారా? హైదరాబాద్ లో బార్ లేని ఇల్లే ఉండదుగా. 144/420 యూసఫ్ గూడ రెహమత్ నగర్. వెళ్ళు. ఏంటే గాల్లో లెక్కలేస్తున్నావు? నాకు అర్థమైపోయిందిలే. ఇప్పుడు నువ్వు నేరుగా వెళ్ళి చెల్లెమ్మా నా జీవితంతో ఆడుకోవద్దమ్మా అని, ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి నా కాళ్ళ మీద పడి నన్ను మన్నించండి అని ఏడుస్తూ అడగాలనిపిస్తుంది కదా. అనిపించడం లేదు. అనిపిస్తుంది. ఏంటి గోకుతున్నా? మీకు దాహం వేస్తుందా? ఇప్పుడే తన ఇంట్లో చల్లని డ్రింక్ తాగొచ్చాను. మీకు దాహం వేస్తుంది నాకు తెలుసు, నేను ఇప్పుడే వెళ్ళి ఫోటో విస్కీ తీసుకొస్తాను. విస్కీనా? దాంతో పాటు చిప్స్ కూడా. ఏంట్రా ఇది, సవతిని తీసుకొస్తానని చెప్పినా నా భార్య నాతో సరసాలాడుతుంది ఏంటి చెప్పమా? ఏదేమైనా ఇదంతా మన మంచికి. ఓ
ఇంత అందంగా నాగస్వరం వాయిస్తుంది ఎవర్నన్నా? అది నాగస్వరం కాదమ్మా, తబల్ల. మన్న కృష్ణ ఏడి? రంగమ్మ నాటక కళా పరిషత్తులో నాటకం వేయడానికి వెళ్ళాడమ్మా, వచ్చేస్తాడు. బాబు సరిగ్గా చూసుకో, ఈ అమ్మాయే నా కూతురు రుక్మిణి. ఇంద ఉడగతేనే ఇలాంటి అపరూప సుందరిని నా బాగదే ఇల్ల. ఇది మా సంప్రదాయము. నాన్నా, అతనికి ఇదెందుకు వేశాడు? దానికి ఒక కారణం ఉందమ్మా. ఇతను నిన్ను పెళ్లి చేసుకోబోయే నల్లమలకృష్ణుడు. కంసుడు! ఇదేంటయ్యా బాబు కళ్ళు తిరిగి పడిపోయింది? నా సొల్లలా, నా అందానికి ఈ ప్రపంచంలో స్పృహ తప్పని ఆడవాళ్లే లేరు. మామా, నాకు ఉంగ పొన్ను రుక్మిణికి రేపే పెళ్ళే, ఖర్చంతా నాదే. రండి వెళ్ళి కళ్యాణ అరేంజ్మెంట్ చూద్దాం.